పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి హుస్సేన్ అనే పవర్ఫుల్ వ్యక్తిని చూపిస్తారు ఇతను అమ్మాయిలను ఇండియా నుంచి దుబాయ్కి పంపిస్తూ ఉంటాడు అయితే కొన్ని రోజులుగా హుసేన్ ఒక్క అమ్మాయిని కూడా పంపించలేదు కారణం అతను పెద్ద మొత్తంలో డబ్బులు వేరే చోటుకి పంపించాలి కానీ ఇక్కడ తన మనిషి ఒకడు పోలీసులకు దొరికిపోతాడు సో డబ్బు చేరాల్సిన చోటుకి చేరే వరకు సౌదీకి ఎవరిని పంపించడం కుదరదు అని చెప్తాడు ఈ మాటలకి ఒక మహిళ చాలా కోపగించుకోవడంతో హుస్సేన్ ఆ మహిళ మీద చేయి చేసుకుంటాడు సరిగ్గా అదే టైంకి ఐసా అనే ఒక లేడీ అక్కడికి వస్తుంది ఆమె మీ డబ్బును పంపించాల్సిన చోటుకి నేను పంపిస్తాను అందుకు బదులుగా మమ్మల్ని సౌదీ పంపించాలి చాలా రోజులుగా మేము మా కుటుంబాలని దూరం అయ్యాము అని చెప్తుంది సో తన మాటలు హుసేన్కి నచ్చడంతో ఒప్పుకుంటాడు ఆమెకి వీసా పాస్పోర్ట్ ఇచ్చి నీ ఫ్లైటు రేపు బెంగళూరులో ఉంటుంది అని చెప్తాడు తర్వాత ఐషా ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఆ డబ్బుని సరైన ప్లేస్లో డెలివరీ చేస్తుంది నెక్స్ట్ సీన్లో ఐషా చాలామంది మహిళలతో కలిసి సౌదీ ఎయిర్పోర్ట్లో ఉంటుంది వాళ్ళు చాలాసేపటి నుంచి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళని ఇక్కడ పంపించిన కంపెనీ వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళని తీసుకువెళ్ళడానికి రాలేదు ఈ కంపెనీ సౌదీలో ఒక పెద్ద ధనవంతుల కుటుంబానికి కూడా పని వాళ్ళని సప్లై చేస్తూ ఉంటుంది అంటే వీళ్ళలో ఒకరు ఆ పెద్ద ఇంటి ప్యాలెస్కి సర్వెంట్గా వెళ్తారు అందువల్ల ఆ ఒక్కరిని మాత్రమే లోపల కూర్చోబెడతారు మిగతా వాళ్ళందరూ ఎండలో కూర్చొని ఉంటారు ఇప్పుడు లెనిన్ అనే వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు అతను చాలా లేటుగా ఉంటాడు అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ వెరిఫై చేసి వేరే వేరే ప్రాంతాలకు పనికి పంపించడం అతని వర్క్ కానీ అతనే చాలా ఆలస్యంగా రావడం వల్ల అందరూ ఇబ్బంది పడతారు అయితే లెనిన్కి ప్యాలెస్కి పంపించే సర్వెంట్ గురించి కంగారుగా ఉంటుంది ఇది ఎలా ఉంటే అక్కడ అందరూ చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు ఐసా ఇంకా మేము ఎంతసేపు ఎదురు చూడాలి అంటుంది లెనిన్ కోపంగా ఎక్కువ మాట్లాడితే నేను తిరిగి పంపించేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు ఐసా కూడా మిగతా వలలాగా ఇంట్లో పరిస్థితి బాగలేక వచ్చింది అందువల్ల ఆమె తిరిగి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది తర్వాత వాళ్ళు శాఖకి గురయ్యే ఒక విషయం బయటపడుతుంది వాళ్ళు ఇప్పటి వరకు ఎవరైతే లో వర్క్ చేయడానికి వెళ్తుంది అనుకుంటున్నారో ఆమె ఆ సర్వెంట్ కాదు నిజానికి ప్యాలెస్కి వెళ్ళేది ఐషా ఆ విషయం తెలిసి లెనిన్ చాలా టెన్షన్ పడతాడు ఎందుకంటే ఆ ప్యాలెస్లో వర్కర్స్ని చాలా రెస్పెక్ట్ చేస్తారు ఐషా అతని మీద కంప్లైంట్ చేస్తే అతని జాబ్ పోయే అవకాశం ఉంది కానీ ఐసా అతన్ని ఏమీ అనదు తర్వాత ఆమెని తీసుకువెళ్ళడానికి రెష్మి అనే మహిళ వస్తుంది తర్వాత ఐసా ప్యాలెస్కి చేరుకుంటుంది ఆ ప్యాలెస్ చాలా పెద్దగా అందంగా ఉంటుంది ఐసా కూడా ఆ ప్యాలెస్ చూసి ఆశ్చర్యపోతుంది రేష్మ తనకు అక్కడ నిబంధనలు చెప్పి ఉండటానికి ఒక గది చూపిస్తుంది ఆ ప్యాలెస్లో పనిచేసే మహిళలందరూ ఒకే గదిలో ఉంటారు అక్కడికి వెళ్ళగానే ఐసా తన కూతురికి ఫోన్ చేసి మాట్లాడుతుంది అక్కడ ఉన్న మహిళలందరూ వివిధ రకాల ప్లేసుల నుంచి వచ్చిన వాళ్ళే అయినా కూడా అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు రేస్మా ఐసాకి ప్యాలెస్లో ఉన్న వాళ్ళ గురించి అక్కడ పరిస్థితుల గురించి చెప్తూ ఈ ప్యాలెస్లో ఉదయం ఏడు గంటలకి అందరూ కలిసి టిఫిన్ రెడీ చేయాలి తర్వాత కొంతమంది లంచ్ ప్రిపేర్ చేస్తారు ఇంకొంతమంది ఇంట్లో పని చేస్తారు అంటుంది ఈ ఇంటి పెద్ద కొడుకు పేరు రహీం అతనికి తన తల్లి అంటే చాలా ప్రేమ ఆ ఇంట్లో రహీం తల్లి మాటే చెల్లుతుంది అందరూ ఆమెని మమ అని పిలుస్తారు మమకి తెలియకుండా అక్కడ ఏమీ జరగదు అయితే మామకి కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఉంటుంది అందువల్ల తరచూ డయాలసిస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మామ పనులన్నీ ఆశ చూసుకుంటుంది తను కూడా ఒకప్పుడు మా అందరిలాగే నార్మల్ వర్కర్గా ఉండేది కానీ ఇప్పుడు ఆమె అందరికీ లీడర్గా ఉంది ఇష్టం లేకపోయినా కూడా తను చెప్పినట్లు చేయాల్సి వస్తుంది ఒకరోజు ఔటింగ్ పార్టీ జరుగుతూ ఉన్నప్పుడు ఆశ ఐషాని డాన్స్ చేయమని అడుగుతుంది ఆ మాట వినగానే ఐషా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆమె పర్ఫామ్ చేయలేకపోతుంది తర్వాత ఒకరోజు ఐషా మెడిసిన్స్ కోసం వెళ్తుంది అప్పుడు ఆమెతో పాటు వెళ్ళిన వ్యక్తి ఐసాని తన మాటలతో ఇబ్బంది పెడతాడు ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు రహీం రూమ్లో అతని కొడుకు వజీర్ వస్తువులన్నీ తీసి చూస్తూ ఉంటాడు అప్పుడు ఐషా ఆ పిల్లాన్ని తిట్టి అక్కడి నుంచి పంపిస్తుంది ఆ పిల్లాడు ఇప్పుడు ఆమెను ఏదైనా అంటే తన గురించి కంప్లైంట్ చేస్తుందని ఆమెను ఏమీ అనకుండా ఆమె మీద పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు తర్వాత ఒకరోజు ఐషాని ఫామ్ హౌస్కి వెళ్ళమని చెప్తారు ఆమె ఒక డ్రైవర్తో పాటు వెళ్తూ ఉంటుంది ఈలోగా వజీర్ వచ్చి తనని నేను ఫామ్ హౌస్లో డ్రాప్ చేస్తానని బైక్లో ఎక్కించుకొని తీసుకెళ్తాడు వజీర్ ఆమె మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి బైక్ వేగంగా పోనిచ్చి ఆమెని కింద పడేస్తాడు అక్కడ తనతో పాటు తన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు వాళ్ళందరూ చేసిన తప్పు వల్ల ఒక తేనె పట్టు కింద పడిపోతుంది అప్పుడు ఆ తేనె టీకులు వీళ్ళని వెంబడిస్తాయి అయితే ఐషా ఏదోలాగా వాళ్ళందరినీ కాపాడుతుంది అప్పుడు వజీర్ తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపం చెంది ఆమెని క్షమించమని అడుగుతాడు ఐషా కూడా వజీర్ని క్షమిస్తుంది తర్వాత ఐషా ఆ తేనెపట్టు నుంచి తేనె తీసి ఇస్తుంది వజర్ దాన్ని తీసుకుని వెళ్ళి మామకి చూపిస్తాడు అది విని మామ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది తర్వాత ఒకరోజు మామకి డయాలసిస్ చేయడానికి తీసుకువెళ్తూ ఉంటారు అప్పుడు ఆషా వేరే వర్కర్తో మాట్లాడుతూ బిజీగా ఉంటుంది అప్పుడు మమ్మ అక్కడ పనిచేస్తున్న ఐషాను చూసి తనతో పాటు రమ్మని చెప్తుంది అయితే ఐషాకి మా గురించి ఏమీ తెలియదు చాలా తప్పులు చేస్తుంది అందువల్ల మా అమ్మకి చాలా కోపం వస్తుంది ఐషా బాధపడటం తప్ప చేసేదేమీ లేదు ఈ విషయం ఆశాకి తెలియగానే ఐషాని బాగా తిడుతుంది నెక్స్ట్ టైం మమ్మని ఆశా డయాలసిస్కి తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడు పొరపాటున ఆమె నేను తప్ప మిమ్మల్ని ఎవరు జాగ్రత్తగా చూసుకెళ్లారని నోరు జారుతుంది ఆ మాట మమ్మకి అస్సలు నచ్చదు ఆ వెంటనే కారాపేసి వాళ్ళని కిందకి దింపేసి ఐషాని తనతో పాటు తీసుకెళ్తుంది ఐసా ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ఆమె పనులను చూసి జాగ్రత్తగా చూసుకుంటుంది కాబట్టి మమ చాలా ఇంప్రెస్ అయ్యి ఐషాని తన పర్సనల్ కేర్ టేకర్గా నియమిస్తుంది అది చూసి ఆషాకి రేష్మాకి చాలా జలుసుగా ఉంటుంది తర్వాత మమ్మ ఐషాతో ఉన్నప్పుడు జనం వృద్ధాప్యంలో శాంతిని కోరుకుంటారు అనుకుంటారు కానీ అది నిజం కాదు ఓల్డేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి నవ్వుతూ సంతోషంగా వాళ్ళ గత జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలి అని ఉంటుంది కానీ ఎవరు అర్థం చేసుకోరు అంటుంది అప్పుడు ఐసా మమతో నేను మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను అంటుంది ఈ మాటలను బట్టి ఇక్కడ ఒక విషయం రివీల్ అవుతుంది ఐషా కూడా మమలాగా ఒక గ్రాండ్ మదర్గా ఉండేది నిజానికి ఐషాకి చాలా చిన్న వయసులోనే పెళ్లి జరిగింది కొన్ని రోజులకి ఆమె విడాకులు తీసుకుంది అయితే విడాకులు తీసుకునేటప్పుడు ఆమె ప్రెగ్నెంట్గా ఉంది ఆమెకి ఒక కూతురు కూడా పుట్టింది ఇప్పుడు ఆ కూతురికి కూడా ఒక కూతురు ఉంది అందువల్ల ఆమె చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని గ్రాండ్ మదర్ కూడా అయ్యింది అదంతా గుర్తు తీసుకుని ఐషా కన్నీళ్ళు పెట్టుకుంటుంది మమ ఆమెని ఓదార్స్తుంది ఇంకోవైపు ఆశా ఐషాని బెదిరించే ప్రయత్నం చేస్తుంది అయితే ఈసారి ఐషా ఆమెకి భయపడకుండా తిరిగి సమాధానం చెప్తుంది అది చూసి ఆమె ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఆశా ప్లేస్ని ఐషా తీసుకుంది కాబట్టి అలా కొన్ని రోజులకి ఐసా మమ్మకి చాలా క్లోజ్ అవుతుంది అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న మహిళలందరి దగ్గర బజార్ నుంచి సామాన్లు తీసుకురావడానికి అక్కడ ఉన్న డ్రైవర్ ఎక్కువ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు ఎందుకంటే అక్కడ పనిచేసే మహిళలు బయటికి వెళ్ళడం నిషేధం కాబట్టి ఐసా ఈ విషయం మమతో చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళి నచ్చినవి షాపింగ్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకుంటుంది మామ కూడా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుంది అది విని ఆ మహిళలందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు మొదటిగా ఐషా ఇంకో ఇద్దరు మహిళలతో కలిసి షాపింగ్కి వెళ్తుంది అక్కడ ఆమెను కొంతమంది గుర్తుపడతారు ఎందుకంటే ఐషా నార్మల్ పర్సన్ కాదు ఆమె ఒక ఫేమస్ సినిమా యాక్టర్ అక్కడ అందరూ ఆమెను చూసి పలకరించడానికి వస్తారు అది చూసి ఐషా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది నిజానికి ఐషా ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన యాక్టర్ అయితే ఆమె కమ్యూనిటీ వాళ్ళు ఆమెని నిందించుంటారు కానీ ఈరోజు ఇక్కడ అందరూ ఆమెని గుర్తుపట్టి పలకరించారు తర్వాత ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిందేది ఐషాతో పాటు వచ్చిన ఇద్దరు మహిళలు కూడా ఎవరితో చెప్పరు ఎందుకంటే ఆమె తన గురించి ఎవరికీ తెలియకూడదు అనుకుంటుంది ఐషా సినిమాలో నటిస్తూ ఉన్నప్పుడు మహిళలు ఎవరు సినిమాలో నటించే వాళ్ళు కాదు అప్పుడు ఆడవాళ్ళు కేవలం ఇంటికే పరిమితమయ్యే వాళ్ళు వాళ్ళకి బయటకు వెళ్ళి ఇవన్నీ చేయడానికి పర్మిషన్ లేదు అయితే మొదటిసారిగా ఐసానే ఆ ప్రయత్నం చేసింది అప్పుడు అందరూ ఆమెని వ్యతిరేకించారు ఒకరోజు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె మీద కాల్పులు కూడా జరిగాయి ఆ దాడులు ఆమెకి ఏమి జరగకపోయినా ఆ తర్వాత ఆమె తన కెరీర్ని వదిలేయాల్సి వస్తుంది ఇంట్లో పరిస్థితులు డబ్బుల కోసం తప్పక తను సౌదీకి పనికి రావాల్సి వచ్చింది ఇదంతా గుర్తు చేసుకుని తను తరచూ బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు యాక్టర్స్తో ఉన్న తను ఇప్పుడు పని మనిషిగా ఉంది అయినా కూడా చాలామంది గుర్తుపడతారు అలా ఈరోజు ఆమె కోసం చాలామంది ఆ ప్యాలెస్కి వస్తారు వాళ్ళని చూసి రహీమ్ ఐసాని కలవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు ఎందుకంటే అది మామ ఆర్డర్ ఇప్పుడు ఐసా గురించి అందరికీ నిజం తెలిసిపోయింది ఐసా కూడా వాళ్ళందరి అభిమానం చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది తర్వాత ఇంట్లో అందరూ ఆమె సినిమాలు పెట్టుకొని చూస్తారు ఐసన్ చూసి మా అమ్మకి తనని తాను చూసుకున్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే ఆమె కూడా అప్పట్లో అదే బిందాసుగా ఉండేది తను ఒక మహిళ అయినా కూడా జనం తన గురించి ఏమనుకుంటారో అని ఆమె ఆలోచించేది కాదు ఆమె ఐసాతో నేను టర్కి వెళ్ళినప్పుడు నా భర్త నాజర్ పెళ్లి సంబంధం వచ్చింది అయితే నేను నాజర్ని ఒంటరిగా నన్ను కలవమని చెప్పాను అది ఆయనకి బాగా నచ్చింది తర్వాత ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు మేము మొదటిసారి ఒక ప్లేన్లో కలిసాం అప్పుడు ఆయనతో పాటు నేను సిగరెట్ తాగాను నాజర్ నాకు ఒక భర్తలా కాకుండా ఒక స్నేహితుల్లా ఉండేవాడు అని చెప్తుంది అలా రోజులు ఖర్చు కొద్దీ ఐసాకి మామాకి మధ్య అనుబంధం పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆమె ఐసా లేకుండా అస్సలు ఉండలేదు అయితే ప్రతి విషయానికి ఎలా అయితే ఎండింగ్ ఉంటుందో అలాగే ఈ మంచి రోజులకు కూడా ఇప్పుడు ఎండింగ్ వస్తుంది జనానికి ఐసా సౌదీలో ఉంది అని తెలియగానే ఆమెని మళ్ళీ నటించమని పిలవడానికి వస్తారు ఈ విషయం గురించి వాళ్ళు రహీంతో మాట్లాడతారు ఈ విషయంలో మా అమ్మ ఐసాని అర్థం చేసుకోకుండా నువ్వు ఏదైనా ఉంటే నా దగ్గర మాట్లాడాలి అంతేకాని జనాల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించావు అంటుంది ఆ మాటలకి ఐసా మనసు చాలా బాధపడుతుంది అయితే మామకి తెలుసు ఒక యాక్టర్ ఒక స్టేజ్ ఆర్టిస్టు యాక్టింగ్కి దూరంగా ఉండడం ఎంత కష్టమో అందువల్ల ఐసా తన యాక్టింగ్ని కొనసాగించాలని ఆమె సంతోషంగా ఉండాలని అక్కడి నుంచి పంపిస్తుంది ఇప్పుడు స్టోరీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోకి వస్తుంది ఐసా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవడమే కాకుండా యాక్టింగ్తో పాటు ఒక కమ్యూనిస్ట్ పార్టీలో కూడా పనిచేస్తూ ఉంటుంది అయితే ఒకరోజు ఆమెకి సడన్గా రహీం దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అతను మమ పరిస్థితి ఏమీ బాగలేదు తను అన్నీ మర్చిపోతుంది ఐసాని చూడాలి అని కలవరిస్తుంది నువ్వు మామ కోసం వెంటనే ఇక్కడికి రావాలి అని చెప్తాడు కానీ ఐసా పార్టీ వాళ్ళు ఆమె మాట వినరు అందువల్ల ఆమె వాళ్ళని పట్టించుకోకుండా మళ్ళీ ఇంకోసారి దుబాయ్ వెళ్తుంది అక్కడ మామ ఐసాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మళ్ళీ తను మామ మంచి చెడులు చూస్తూ ఉంటుంది అప్పుడు ఆమె పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోతూ ఉంటుంది ఆమె గతంలో నాజర్తో చూసిన ప్రదేశాలు చూడాలని మొండి పట్టు పట్టుకుంటుంది కానీ డయాలసిస్ కారణంగా ఆమె ఎక్కడికి వెళ్ళలేకపోతుంది అందువల్ల మామ చాలా బాధపడుతుంది ఆమె బాధపడటం చూసి ఐసా నేను మిమ్మల్ని ఆ ప్లేస్కి తీసుకుని వెళ్తాను అంటుంది ఐసా ఆ కుటుంబంలో అందరితో కలిసి ఒక స్టేజీలో షో చేస్తుంది అందులో ఆమె అన్ని మెమోరీస్ని రీక్రియేట్ చేస్తుంది మమ్మ తన భర్తతో గడిపిన క్షణాలను మళ్ళీ ఆమెకి గుర్తు చేస్తుంది అది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మామ కూడా చాలా సంతోషిస్తుంది కొన్ని రోజుల తర్వాత ఐసా ఉదయాన్నే మా అమ్మ గదిలోకి వెళ్ళగానే ఆమె స్పృహ లేకుండా పడిపోయి ఉండడం చూస్తుంది తర్వాత మామని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఐసా మా అమ్మని చాలా బాగా చూసుకుంటుంది అయితే చివరికి ఆ రోజు రానే వస్తుంది మామ చనిపోతుంది ఆమె చనిపోవడం చూసి ఐసా చాలా బాధపడుతుంది మామ చనిపోయిన తర్వాత ఐసా మళ్ళీ ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాలని రెడీ అవుతుంది ఎందుకంటే మమ లేకుండా తను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేదు తనకి నిత్యం మామ గుర్తుకు వస్తూనే ఉంటుంది అందువల్ల అందరూ ఆపిన కూడా ఆమె తిరిగి ఇండియాకి వెళ్ళిపోతుంది ఇప్పుడు సీన్ షిఫ్ట్ అయిపోయి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం చూపిస్తారు ఇప్పుడు ఐసా తన జీవితం గురించి అందరికీ చెప్తూ ఉంటుంది ఆమె ఇప్పుడు కూడా ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది ఆమె ప్రజలకి తన జీవితం యొక్క అసలైన అర్థం వివరిస్తుంది కాబట్టి ఎవరైనా సరే వాళ్ళకి ఏం చేయాలనిపిస్తే అది చేయాలి మహిళలకి అసాధ్యమైన వాటిని ఐసా చేసి చూపించింది ఇది ఆమె స్టోరీ కాదు కానీ ఆమె జీవితంలో ఒక చిన్న భాగం ఇది ఐసాని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఆ రోజు తర్వాత సమాజంలో మార్పు వస్తుంది జనం ఆలోచన విధానం మారిపోతుంది ఈ మంచి మెసేజ్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్